ఎన్నూ తని దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కుమరించను గాక మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ గలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మన ఊహకు మించిన కార్యములు అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు జరిగించుట కేవలం దేవుని వలనన మాత్రమే సాధ్యం ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు మన అనుభవాలలో లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దైవజనుల ద్వారా వర్తమానాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల పక్షముగా ఉండి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మరెన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్యక్రియలు ఏ ప్రకారముగా జరిగించెనో మనము తెలుసుకుంటాం ప్రేమ కలిగిన దేవుడని తన ప్రజల పక్షముగా ఉండి కార్యము చేయవాడని ఆయనని గనపరుస్తాం ఆ దినాలలో ఆయన చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ దీవెనలు పొందుకున్న ఆ జనములు ధన్యులని ఆలోచన చేస్తాం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా వారికి మాత్రమే కాదు సుమా ఆయన నామం ఎరిగిన నిన్ను ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశ్యమై ఉన్నది అయితే ఈ గొప్ప కార్యములు ఈ దీవెనలు ఈ ఆశ్చర్యక్రియలు మన జీవితంలో జరగాలి అంటే ఎలా మనం ఏం చేయాలో ఎలాగూ సిద్ధపడాలో ఆలోచన చేద్దాం అంటుంది ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి లేఖన భాగంలో రాస్తూ ఉన్నాడు ఆయన మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనండి పరిశుద్ధ దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో నిలిచి ఉండటానికి గొప్ప దేవుని ఆశ్చర్య కార్యములు మనం అనుభవించటానికి మనము పరిశుద్ధులుగా ఉండులాగున సిద్ధపడాలి మన మాటలు మన నడకలు మన క్రియలు మన తలంపులు పరిశుద్ధమైనవిగా ఆయన దృష్టికి అంగీకారమైనటువంటివిగా ఉండాలి రెండవదిగా నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో నువ్వు జ్ఞానివనుకోవద్దు నీ ఆలోచన కాదు ఈ దినము నీవేమై ఉన్నావో ఆయన ఉచితమైన కృప నీటి బుడుగను పోలిన జీవితం మనది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో నీ మార్గములలో నీ తలంపులలో నువ్వు చేసే ప్రతి ఆలోచనలో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనను ముందు ఉంచు అప్పుడు నీ నా జీవితంలో ఆయన సిద్ధపరిచిన గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యములు మనం అనుభవించే దిశలో మనము నిలుచుంటాం ధైర్యము తెచ్చుకో నీలో ఉన్న విశ్వాసం బలహీనపడనివ్వదు దేవుని కార్యములు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరము కానటువంటిది అద్భుతమే జరిగిస్తానన్నాడు కదా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు కనుక నీ ప్రతి పరిస్థితిని సరిచేయగల సమర్థుడు నీ ప్రస్తుత పరిస్థితిని ఆలోచన చేస్తూ నా జీవితములో ఏదన్నా ఒక అద్భుతము జరిగితే తప్ప నా బ్రతుకు బాగుపడదని ఆలోచన చేస్తుంటే అలాంటి అద్భుతమైన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే అనేక రెట్లు అధికమైన దీవెనతో నేను నింపబోతూ ఉన్నాడు గొప్ప దేవుని దీవెన కొరకు నువ్వు సిద్ధపడిపో ఏమీ సందేహించొద్దు విశ్వాసముతో ఆయన వైపు చూడు పరిశుద్ధపరచబడి ఆయన గొప్ప కార్యము కొరకు ఎదురుచూడు నీ దుఃఖ దినములు సమాప్తమవుతూ ఉన్నాయి నీ చీకటి బ్రతుకులు ముగిసిపోబోతున్నాయి ఆయనే ఆ నీతి సూర్యుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు నీ బ్రతుకు నూతన పరచబడి నూతనమైన మార్గాలలో ఆయన కలుగు చేసిన ఆశ్చర్యకరమైన మార్గాలలో ముందుకు నడవటానికి సిద్ధపడి ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా ప్రార్థించుకుందాం మహోన్నతుడు నమ్మకమైన మా ఏసయా స్తోత్రాలు వందనాలు ఎన్నికలైనటువంటి మా జీవితాలలో మీరు అద్భుత కార్యములు చేయటానికి ఉద్దేశించారు మీకు వందనాలు స్తోత్రాలు నీ గొప్ప కార్యాలు నీ ఆశ్చర్య కార్యాలు మేము అనుభవించలాగున మమ్మల్ని సిద్ధపరిచమని ప్రార్థన చేస్తూనా పరిశుద్ధపరచుకొనండి అని మీరిచ్చిన పిలుపుకు లోబడి మా ప్రవర్తన అంతటిలో నీ అధికారాన్ని ఒప్పుకొని మా మాటలలో మా తలంపులలో మా సమస్తమును పరిశుద్ధపరచుకొని మీరు చేయబోయే ఆశ్చర్య కార్యములు నిలుచుండి అనేక మందికి దీవెనికరముగా ఉండులాగిన మామలను బలపరిచి స్థిరపరచమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొనిచ్చు నామ తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ